ఐపీఎల్ 16వ సీజన్ మొదలు కావడానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ శిబిరాలు ప్రారంభించాయి. ఆయా జట్ల ప్రధాన కోచ్ల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇదేలా ఉండగా ఈ సీజన్లో ఏ బ్యాట్స్మెన్ పరుగుల వరద పారిస్తాడనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇదే విషయమై ఢిల్లీ జట్టు ప్రధాన కోచ్ పాంటింగ్ మాట్లాడుతూ, ఈసారి ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ సాధించే అవకాశం ఒక ఆటగాడికి ఎక్కువగా ఉందని పాంటింగ్ పేర్కొన్నాడు. రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈసారి ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ సాధించే అవకాశం పృథ్వీ షాకు ఎక్కువగా ఉంది. అందుకు కొన్ని బలమైన కారణాలు చెప్పగలను. ఒకప్పుడు నేను చూసిన పృథ్వీ షా వేరు, ఇప్పుడు నేను చూస్తున్న పృథ్వీ షా వేరు. అప్పట్లో ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువగా బతికించే పృథ్వీ షా ఇప్పుడు ప్రాక్టీస్ సమయం కంటే ఎక్కువ సేపు మైదానంలో గడుపుతున్నాడు. అదే పనిగా ప్రాక్టీస్ చేస్తూ ఐపీఎల్లో ఎలాగన్నా రాణించాలన్న పట్టుదలతో ఉన్నాడు. నాకు తెలిసి ఈసారి ఐపీఎల్లో అతడు ఆరెంజ్ కప్ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అతని సాధన చూస్తుంటేనే నాకు ముచ్చటేస్తుంది. ఒకప్పుడులా దూకుడుగా ఆడుతున్నా కూడా అప్పుడు చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండేలా చాలా పరిణితి సాధించాడు. ఐపీఎల్లో పృథ్వీ రాణించడం మాత్రం పక్క అని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.